స్టార్ట్ చేయండి. సో వెల్కమ్ టు ద బ్రో ఇంటర్వ్యూ. థాంక్యూ. yes అంటే టైం నాకు కూడా వచ్చింది ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి, చూసారా మీ టైమింగ్ బాగుందక. సారీ వదినా. కరెక్ట్, మా వారిని మా అన్నయ్య అన్నయ్య కాబట్టి నేను వదినా. ఓకే ఫిక్స్ ఫిక్స్. ఇంతకీ ఈవిడేం అవుతారు మీకు? యాక్ట్రెస్, హీరోయిన్. హీరోయిన్ అంతే అంతే. యా యా. సో కేతికా, you're looking beautiful as usual. Look who's talking. Just like me, we are mirroring each other. Yeah. Samudragani garu, meer kuda mirror image ayaledu question. I mirror kada, I mirror is the customer. Bro gurinchi ada maatladadu kada. Ippudu bro ante meer universal bro ayipoyaru. Tej నేను యూనివర్సల్ అక్క అయిపోయినట్టు అత్త బిది ఎలా ఇప్పుడు? కాదు బాబీ, ఇప్పుడు ఏమైపోయిందంటే పెళ్ళప్పుడు నడుతున్నారు కదా, విరూపాక్ష తర్వాత కొద్దిగా ఏదో హోప్ వచ్చింది కాస్త, పెళ్ళి వద్ది లేకపోతే మా అమ్మాయి వచ్చి అలాంటి అమ్మాయితో వద్దు మనకి బాబాయ్. కాదు బాబీ, ఇప్పుడు చెప్తున్నాను, విరూపాక్ష తర్వాత కొద్దిగా హోప్ వచ్చింది, సినిమా హిట్ అయింది, సినిమా సూపర్ సక్సెస్ అయింది. నాకు ఎవరైనా అమ్మాయి, నేను ఏమైనా అమ్మాయి ట్రై చేసుకోవచ్చాను. ఈ సినిమా టైటిల్ వచ్చిన తర్వాత అందరూ బ్రో కమ్ హియర్ బ్రో అని. అంటే అమ్మాయిలు కూడానా అలా ఉండరే, కొంచెం క్యాలిక్యులేటెడ్ గా ఉంటారే. లేదే లేదు, ఐ బికేమ్ యూనివర్సల్ బ్రో ఇప్పుడు అని ఊరికే నేను లేనని చెప్పు, అలా అంటూ ఉంటారు. ఉన్నానని చెప్పు. కానీ చాలా ఫ్యాన్స్కి కూడా బోలెడని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఫ్యాన్స్ మీ దగ్గర నుంచి కొన్ని, అమ్మో అప్డేట్ అనే వర్డ్ వాడచ్చు వాడచ్చు హ్యాపీగా. మీకు అప్డేట్స్ అని అడిగినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? అంటే అప్డేట్ చాలా కొత్తగా ఉంది అంటే, మాకంటూ టైం ఉంటుంది కదా, జూలై 28 రిలీజ్, దానికి ముందే అప్డేట్స్ చేసుకుంటూ పోతే ఇంకా సినిమా వచ్చేసరికి పసపోద్దు కదా. కంటెంట్ ఏంటి అంటారు ఆ తర్వాత, అంతే కదా. సో అందుకని మీరు టేకింగ్ ఇట్ స్లో. రైట్ నౌ ఇప్పుడు మొత్తం ప్రమోషన్ అయిపో ఒక ఒక ఊపుకొచ్చాయి. కరెక్ట్. అంటే మనకి రిలీజ్ 28 జూలై కాబట్టి వి హావ్ టు. మీరేమంటారు సముద్రకని గారు? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అడుగుతూ ఉంటారు కదా, ఎక్కువగా కంటెంట్ ఏమీ చూపించట్లేదు మాకు, అప్డేట్లు ఏమీ ఇవ్వట్లేదు కళ్యాణ్ గారి గురించి. అన్ని చూపించుకునే ఉన్నాము అంటే 1/1 వస్తూనే ఉంది. వాళ్ళు ఆర్డర్ బట్టి దాన్ని అడిగితే మనం ఏం చేయమండి, మనం ఆర్డర్లో వస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు ఏమడిగినా సరే 28 కంప్లీట్ కంటెంట్ వచ్చేసి అది అదొకటి. వాళ్ళు ఏమడిగినా ఈయన అన్ని ఇమోజీలే కదా ఈయన ట్విట్టర్లో ఇచ్చేది. ఎందుకంటే ఓన్లీ ఇమోజీస్ తోనే సమాధానాలు, ఇమోజీస్ తోనే ఉంటాయి మీ ట్విట్టర్ లో మెసేజ్ అన్ని, రిప్లైస్ అన్ని, అన్ని బొమ్మలు ఉంటాయి. రియాక్షన్స్ మాత్రమే ఉంది అంటే ఎక్కువ రివీల్ చేయకుండా ఉంటది. కాదు ట్విట్టర్ లో కూడా ఎక్కువ రివీల్ చేయట్లేదు, అందుకే కట్ త్రోట్ గా ఇమోజీ స్మైల్. నిజం చెప్పాలంటే నాకు ట్విట్ చేయని తెలియదండి, సార్ వేస్తారు అందరు వీళ్ళని ట్యాక్స్ చేయండి అదే, నాకు ఏం తెలియదు. అందుకే నా సైలెంట్ గా పోస్ట్ పెట్టేసి ఇలా అలా కానీ ఆయనలో ఉండే గొప్ప విషయం ఏంటంటే దాన్ని నిజాయితీగా చెప్పేసి, లేకపోతే దాన్ని చెప్పొచ్చు నేను చాలా బిజీగా ఉన్నాను, డైరెక్షన్ లో ఉంటాను, నాకు టైం ఉండదు. ఆయన అలాగే చెప్పేశారు, మాకు మాత్రం ఏం తెలుసారు, ఎవరో ఒకరిని పెట్టుకొని చేయించుకుంటూ ఉంటాం మేము అంతే.